ఈ డ్వాక్రా మహిళలు కూడా ఊరికే మీటింగ్కి రమ్మని హెరాస్ చేస్తే వాళ్ళు కోపంతో ఉన్నారు. మరి ఇప్పుడు అంగన్వాడీలు, ఆశాలు, వీళ్ళకి తోడు ఉప్పెనల, నిన్న జపాన్లో వచ్చిన ఉప్పెనల సునామీల, మరి ఈ షర్మిల అనే పడే సునామీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని సెలెక్టివ్గా ముంచివేయబోతాంది. సో అన్న చెల్లెళ్ళ సవాల్ చూద్దాం. కానీ ఈ సందర్భంగా మరి కొంతమంది రైకాపా సభ్యులు చాలా అవాకులు చవాకులు పేలుతున్నారు. మరి కొంచెం సమయం మనం పాటిస్తే మంచిది, ఎందుకంటే ఇన్నాళ్ళు మరి మీకు ఎంతో అండదండగా ఉండి గచ్చంతులేని పరిస్థితుల్లో మరి తను వెళ్ళిపోతుంది ఆదరించిన పార్టీకి. అన్న అనాదరించాడు కాబట్టి ఆదరిస్తున్న తల్లి లాంటి ఆరు తండ్రి లాంటి కాంగ్రెస్ పార్టీకి తను వెళ్ళిపోవడంలో ఎటువంటి తప్పు లేదు. అనవసరంగా మాటలు ఎక్కువ మేరతే అది మరింత డ్యామేజ్ అవుతుందని చెప్పి ఇంకా ఈ పార్టీలో ఉన్నందుకు మీకు సలహా ఇస్తున్నా, పాటిస్తే మంచిది, పాటించకపోతే ఎగిరిపోతారు. ఇక ఈరోజు ఇంకో ముఖ్యమైన అంశం, 1వ తారీఖు వచ్చేటప్పటికీ చిక్కటి చిరునవ్వుతో మీ ఇంటికి గుడ్ మార్నింగ్ అంటూ వచ్చే వాలంటీర్ నిన్న వచ్చాడా అని అందరినీ ప్రశ్నిస్తున్నా. నాకెంతో మంది ఫోన్ చేశారు, రాజుగారు మాకు ఇవాళ పెన్షన్ రాలేదు, ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి. ఏంటంటే మీకు పెంచుతానన్నాడు కదా, పెన్షన్ కూడా రాబోతుంది ఏంటంటే. అదేనండి, రాలేదు, నిన్నంతా ఎదురు చూసాం, ఫోన్ చేస్తే 2 రోజులు పడుతుందన్నారు. ఇవాళ కూడా రాలా, ఎవరో చెప్తున్నారు 3వ తారీఖు. మరి ఆయన క్యాండిడేట్ లిస్టు ఫైనలైజ్ చేయటం లేట్ అయిందట, ఆ లిస్టు ఫైనలైజ్ చేసి అంటే 40 మందిని పీకుతారట, ఆ పీకిన వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళు వేస్తారట. అసలు ప్రభుత్వం ఇచ్చే పింఛన్కి ఈడు ఎమ్మెల్యే గిరికి ఏంటండి సంబంధం? ఆ ప్రభుత్వం ఇచ్చే పింఛన్లలో ఈ కొత్తగా ఎన్రోల్ అయ్యబడే ఈ ఎమ్మెల్యే స్థానంలో వచ్చే ఇన్ఛార్జిల్ని పెట్టి వాడు ఇంటింటికి తిరుగుతా అంట ఆ ఇన్ఛార్జి గాడు. ఆ ఇన్ఛార్జి గాడు ఇంటింటికి తిరిగి మరి ఈడు కూడా మరి చిక్కటి చిరునవ్వు ప్రాక్టీస్ చేస్తాడేమో నాకు తెలీదు. మరి ఈడు ప్రాక్టీస్ చేసి ఆ వాలంటీర్లతో ఎన్ని కొంపలు తిరుగుతాడో తెలీదు. మరి అన్ని కొంపలు తిరిగి ఆడే ఇవ్వాలంటే అసలు ఈ పెన్షన్ ఎప్పుడు వస్తుందో దేవుడికి తెలియాలి. మరి ఇలాగ కేవలం తన వ్యక్తిగత పబ్లిసిటీ కోసం ఏదో సొంత డబ్బు ఇస్తున్నట్టు ఏదో బిల్డప్పులు ఇచ్చుకుంటూ ప్రభుత్వ సొమ్ముని మరి ఈ రకంగా వ్యక్తిగత పబ్లిసిటీ కోసం వాడుకోవటం అనేది అత్యంత దారుణం. దానికోసం నెల తిరిగేటప్పటికీ మరి ఖర్చుల నిమిత్తం, మందుల నిమిత్తం, ఇతర బాధ్యతల నిమిత్తం మరి 1వ తారీఖు ఉదయానికల్లా చిక్కటి చిరునవ్వు కోసం ఎదురు చూసే అవ్వ తాతలకే జగన్ ఇదా నువ్వు చేసేది, ఇంతటి నిరాదరణ కేవలం ఆ చీప్ పబ్లిసిటీ కోసం, ఇంతటి నిరాదరణ వాళ్ళు శపిస్తున్నారయ్యా, తాతలు అవ్వలు శపిస్తున్నారు. వీడెక్కడ దొరికాడు మాకు మా మనవడు లేకపోతే మా ఏదో అక్క శల్యమ్మలు అంటూ ఉంటారు కదా మీరు. మరి వాళ్ళందరూ కూడా ఇవాళ శపిస్తున్నారు, తప్పది. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వట్లేదు, ఓకే వాళ్ళు భరించారు. అవాతాతలకు కూడా 60 సంవత్సరాలు నిండిన మీ దృష్టిలో 60 సంవత్సరాలు అంటే వాడు ముసరోళ్ళు ఎక్కువ పనికిరానాలని లెక్క. మరి 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి అందులో 60 నిండిన వాళ్ళంటే 80 ఏళ్ళు ఉంటారు, 90 ఏళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఇదే ఆధారం అనే కదా మనం పెన్షన్ ఇచ్చేది. ఆ పెన్షన్ ఎందుకని నిన్న ఇవ్వలేకపోయావు, ఎందుకని ఇవాళ కూడా ఇవ్వలేకపోయావు, రేపు నువ్వు సాక్షిలో అడ్వర్టైజ్మెంట్ వేసుకుని నువ్వు చేయబోయే పబ్లిసిటీకి నీ ఇన్ఛార్జిలు వెళ్ళి అక్కడ ఉండటానికి పాపం
ఆ ముసలివారికి ఏమిటి సంబంధం, ఏమిటి లింకు? సో ఇది దారుణం. ఆ వృద్ధులైన ఆ పెన్షనర్లందరూ కూడా బాలుడి శాప, వృద్ధుడి శాప మంచిది కాదమ్మా జగన్మోహన్ రెడ్డి, ఆ వృద్ధులందరూ చెప్పిస్తారు, ఎప్పుడో పెంచుతానన్న 250 ఇప్పుడు పెంచి దానికోసం ఏమో ఇంత లేట్ చేసి మరి ఎంత దారుణంగా చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు. సో కాబట్టి ఎటువంటి ఆలస్యం లేకుండా వీలైతే మళ్ళీ ఈ ఇన్ఛార్జీలు వెళ్ళి ఆడే ఇవ్వాలి అనే ఏదో గొడవలు లేకుండా కనీసం రేపైనా మరింత ఆలస్యం చేయకుండా మొత్తం అందరికీ సుమారు 1980 కోట్ల వరకు ఇవ్వాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ 2000 కోట్లు ఇప్పుడు కొంచెం పెరిగింది కాబట్టి 2000 కోట్లు దాటొచ్చు. ఆ 2000 కోట్లు కూడా తక్షణం, అది మీ సొమ్మేం కాదు, ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము, ఇమీడియట్గా వారికి ఇవ్వకపోతే అది మరింత ఉపద్రవం తీసుకొస్తుంది. మరి ఉపద్రవం అంటే గుర్తొచ్చింది, నిన్న మొన్న ద్రవం అంటే లిక్కర్ 31st సుమారు 250 కోట్ల రూపాయల మద్యం మరి విక్రయించినట్టుగా తెలిసింది. మరి మద్యాన్ని నిషేధిస్తూ ఉన్నారు. మరి ఆఖరి సంవత్సరం వచ్చేటప్పటికీ కేవలం 5-స్టార్ హోటల్లో తప్ప ఇంకెక్కడా మద్యం ఉండదన్నారు. మరి 90 రోజుల్లో ఎన్నికలు, మరి 90 రోజుల ముందు 2 రోజుల్లో 250 కోట్ల రూపాయల మద్యాన్ని మీరు అమ్మారు అంటే ఆడవాళ్ళ ఉసురు 250 కోట్ల రూపాయల మందం మీ మీద పడ్డట్టే 36 గంటల్లో మద్య నిషేధం అని చెప్పి 250 కోట్లు లాగేస్తావా జనాల దగ్గర నుంచి? ఎలా క్షమిస్తారు, ఎందుకు క్షమిస్తారు? వాళ్ళకి మెదడు లేదా, వాళ్ళకి జ్ఞాపక శక్తి లేదా? మనం ఎన్ని మాటలు చెప్పాం, చెప్పింది ఏది కూడా మనం చేయలేదే. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటాం, ఇటువంటివి తప్ప అన్నీ కూడా ప్రజలకు తెలిసిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. అంచేత ప్రజలకు కూడా తలకాయ ఉందని గుర్తించమని చెప్పి కోరుకుంటున్నా. ఇక ఇంకో చిన్న అంశం, రేవంత్ రెడ్డి గారి ఢిల్లీ డిన్నర్ ప్రకంపనలు ఇంకా స్లోగా రోజు రోజుకి పెరుగుతున్నాయి. మరి చాలామందికి వెళ్ళిన ఎంపీలని తిట్టారట, మరి ఒకళ్ళిద్దరిని కొట్టినంత పని చేశారట, కొట్టలేదు కానీ కొట్టినంత పని చేశారట. అలా కొట్టినంత పని చేసిన ఒకగానొక్క ఎంపీ గారు, మరి సన్నిహితులైన ఎంపీ గారు, మరి వారు ప్రతిపక్ష కూటమి వైపు చూస్తున్నారట. మరి ప్రతిపక్ష కూటమి ఒకే ఉందండి, తెలుగుదేశం వాళ్ళు కుదరదన్నారని. మరి ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నట్టుగా కూడా ఒక ఎంపీ గారు, అలా చాలామంది రకరకాలుగా చూసుకుంటారు, చూసుకోవచ్చు, మరి చూస్తున్నారట. చూద్దాం మరి వారు ఆదరిస్తారా లేదు, షర్మిల గారు లాగా వారు కూడా పుట్టింటికి వెళ్ళిపోతారా? అంటే నేను ఫలానా వ్యక్తి పేరేమో నేను చెప్పట్లా, ఊహించుకున్నప్పుడు ఊహించుకున్నంత అది వేరే విషయం, బట్ చెప్తున్నాను జనరల్గా ట్రెండ్ అయితే తెలుగుదేశం జనసేన కూటమి, లేదంటే కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ పక్కన తెలంగాణలో అధికారంలో ఉంది. సో కనీసం ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఏదో వ్యాపారమో ఏదో ఉంటుంది కాబట్టి అక్కడ ఓడిపోయినా అసలు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కంటెస్టెంట్గా మరి ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి ఏమో గుర్రం ఎగరవచ్చు, కొన్ని సీట్లు కూడా వస్తాయేమో మరి అనే భావంతో మరి మొన్న రేవంత్ రెడ్డి గారి పార్టీ అటెండ్ అయ్యి తిట్లు తిన్నా తన్నులు తినబోయిన ఎంపీలకి
ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి అందరికీ కూడా ఎడారిలో ఒక వైఆర్సీసీల కాంగ్రెస్ కనపడవచ్చని అనిపిస్తుంది నాకు. నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన ఆ అవినీతి మీద వేసిన 340 పేజీల అఫిడవిట్లో ఆ విచారణ అర్హత మీద మళ్ళీ ఈరోజు 23వ తారీఖుకి వాయిదా పడ్డట్టుగా ఇప్పుడే నాకు వార్త అందింది. బహుశా 23వ తారీఖు తప్పనిసరిగా, ఎందుకంటే మేము నోటీసులు కూడా సర్వ్ చేసాం, మరి ఇంకా కొద్దిమంది అందుకోలేదో ఏంటో, మరి 23వ తారీఖు అది విచారణకు వస్తుంది. అప్పటికి రాజకీయాలు డెఫినెట్గా మరింత వేడిగా ఉంటాయి. చూద్దాం 23వ తారీఖు ఏమవుతుంది అన్నది ఎదురు చూద్దాం. ఇవాళ మధ్యాహ్నం నుంచి టీవీల్లో బహుశా చాలా హాట్ హాట్గా శ్రీమతి షర్మిల గారి వార్తలే బహుశా ఉండొచ్చు, చూద్దాం లేటెస్ట్గా. నేను ఎప్పుడో 15 రోజుల క్రితం చెప్పా జనవరి 5 నుంచి 10 మధ్యన షర్మిల చేరిక ఉంటుంది అని. నా అంచనా 1 24 గంటలు తప్పింది, 5-4 అయింది తప్ప. సాధారణంగా నా అంచనాలంటే అంచనాలు కాదు, ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని నేను మాట్లాడేది. ఏదో ఒకరోజు నా అంచనా తేడా వచ్చింది. రేపేం జరుగుతుంది అనేది చూద్దాం. రేపు రచ్చబండలో మరిన్ని విషయాలతో మళ్ళీ చర్చించుకుందాం. థ్యాంక్ యూ.